ఇక రామ్ ప్రసాద్ హత్య కేసులో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది ఇవ్వలేదు అదొకటి, రెండోది అదే టైంలో ఇవ్వకపోగా ఈ వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇతని మీద, కోగంటి సత్యం మీద, తర్వాత అతని అనుచరుడు శ్యామ్ మీద, వీళ్ళ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళని విజయవాడ పోలీస్ ద్వారా అరెస్ట్ చేయించారు అన్నది ఇతని అలిగేషన్. సో దానికి సంబంధించి ఈ డబ్బు ఇవ్వవలసింది, రెండు కారణాలని కక్షగా పెంచుకొని ఏదో రకంగా ఇవన్నీ ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశాడు. సో ఈ ఎలిమినేషన్ దానిలో ఈ కోగంటి సత్యం దగ్గర ఈ టెక్ఎం శ్యామ్ సుందర్ అనే వ్యక్తి సుమారు ఒక 10 ఏళ్ల పాటు పనిచేస్తూ ఈ మధ్యనే ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని బయటకు వచ్చాడు. సో అతనికి ఇతను ఎలిమినేట్ చేయాలని ఫస్ట్ సూచించాడు. సో ఇద్దరు ప్లాన్ చేసిన తర్వాత ఈ శ్యామ్ ఎవరైతే ఉన్నాడో ఇతని దగ్గరికి A3 ఆంజనేయ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక పని మీద వచ్చాడు. అంటే ఆంజనేయ ప్రసాద్కి ఒక తల్లిలో వాళ్ళ ఫాదర్ ఇన్లోకి ఒక మెడికల్ షాప్ ఉంటే అది ఖాళీ చేయించడానికని ఇతని సహాయం కోరాడు. అది శ్యామ్ నేను అది ఖాళీ చేయిస్తాను, అది నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఇది ఈ ప్లాన్ ఏదైతే ఎలిమినేషన్ ప్లాన్ ఈ డిసీజ్ రామ్ ప్రసాద్ ఉందో ఇది అతనికి చెప్పడం జరిగింది. సో అది ఖాళీ చేయించడమే కాకుండా కొంచెం డబ్బు కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. సో అట్లా మొదలైంది ఇది. సో ఇదంతా ప్లానింగ్లో భాగంగా ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఈ ప్రసాద్ వాళ్ళ ఓన్ బ్రదర్ రాము, అదేవిధంగా ప్రీతం అనే ఇద్దరిని అతన్ని హైర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ ఈ ప్రసాద్ అండ్ శ్యామ్ వీళ్ళ ముగ్గురు ఈ శ్యామ్తో పాటు కలిసి ఆ రోజు ఏ రోజైతే హత్య చేయడం జరిగిందో వీళ్ళందరూ కూడా అక్కడ ఈ డిసీజ్డ్ దుర్గానగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ దగ్గర వాళ్ళని అటాక్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయో ఈ మన శ్యామ్ అతని వాటర్ ప్లాంట్లో ఒక 6 వెపన్స్ అంటే 6 నైఫ్స్ అక్కడే అతను తయారు చేయించడం జరిగింది. ఆ తయారు చేయించిన నైఫ్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వాటిని ఉపయోగించడం జరిగింది. ఈ ప్లానింగ్ కంటే ముందు సుమారు ఒక నెల ముందు ఈ ఏరియా రెకీ చేశారు. అంటే దీనికి సంబంధించి రెకీకి సంబంధించి ఈ కోగంటి సత్యం ఈ శ్యామ్కి ఒక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2.5 లక్ష 3 లక్షలు ఇచ్చాడు. సో దాంట్లో 2 లక్షలు ఈ ఆంజనేయ ప్రసాద్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు ఒక 25,000 ఈ చందిక ఆనంద్ అని ఇతను కూడా ఈ సత్యం దగ్గర ఇంతకు ముందు పనిచేసిన వ్యక్తి. సో కొంతకాలం పనిచేసి బయటకు వచ్చాడు. సో ఇతను చందిక ఆనంద్ సురేష్ వీళ్ళిద్దరూ కోగంటి సత్యం దగ్గర కూడా పనిచేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఒక ముగ్గురిని ఎంప్లాయ్ చేయడం జరిగింది. రమేష్, షేక్ అజరుద్దీన్, పత్తిపాటి నరేష్ ఈ ముగ్గురిని ఎంప్లాయ్ చేసి ఈ డిసీజ్డ్ రామ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇతని మూమెంట్స్ మీద నిఘా పెట్టవలసిందిగా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ఈ ముగ్గురు ఈ రామ్ ప్రసాద్ మూమెంట్స్, అదేవిధంగా అతని పరిగిలో ఉన్న ఫ్యాక్టరీ, దుర్గానగర్లో ఉన్న ఆఫీసు, అతని కాజాగూడలో ఉన్న రెసిడెన్స్ ఈ మూడింటిని పూర్తిగా రెక్కీ చేసి ఫోటోలు తీసుకొని వీళ్ళందరూ కూడా ఈ ప్లాన్ ప్రకారము ఇతని మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఈ రామ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో చనిపోయిన వ్యక్తి అతను దుర్గానగర్ కాలనీలో ప్రతి శనివారం అక్కడ ఆంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాడని వాళ్ళు పూర్తి అది రికీ చేసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారం ఆ రోజు అతను ఆఫీస్ నుంచి టెంపుల్కి వెళ్ళి తిరిగి కార్ దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆ నలుగురు అతన్ని అటాక్ చేసి అక్కడే హతమార్చడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్లో చేరిన వెంటనే యువర్ డిక్లేర్ డెడ్. దీంట్లో ఆ నలుగురు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం కాకుండా పూర్తిగా ఆ ప్లానింగ్లో ముఖ్య సూత్రధారి సత్యం పాటు ఆ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ ప్లాన్ రెకీ చేసి ఆఫెన్స్ జరుగుతున్నప్పుడు బయట చుట్టుపక్కల కాపుగాసి ఉన్నారో వాళ్ళందరూ ఇంకా సుమారు 6 మంది దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ల్యాబ్ స్కాండింగ్ ఉన్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి త్వరలో రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో అదే ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఇది పూర్తిగా 100% లింక్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. కోగంటి సత్యమే దీనికి ముఖ్య సూత్రధారి. వేరే వాళ్ళు ఎవరైతే ఈ శ్యామ్ అనే వ్యక్తి అతను ఒక ముగ్గురిని ఎంప్లాయ్ చేసి ఆ ముగ్గురు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ ప్లేస్లో వీళ్ళని వేరే అసలు ఏమి ఇటువంటి దీనికి సంబంధం లేని వ్యక్తుల్ని ఆ మర్డర్లో పెట్టడానికని ప్రయత్నం చేయడం జరిగింది. అట్లా అదేవిధంగా ప్రెస్ని పోలీసుని కూడా మిస్లీడ్ చేయడం జరిగింది. సో అందుకనే అంటే ఏదో రకంగా
ఏదో రకంగా అతను కోగంటి సత్యం అతను ఏమనుకున్నాడంటే నేను ఏదో రకంగా ఈ నాకు సంబంధం లేకుండా ఈ మర్డర్ చేద్దామని ప్రయత్నం చేశాడు. సో అది క్లూస్ ప్రకారం 100% డిసైడ్ అవుతుంది. అతను పూర్తిగా మూమెంట్స్తో పాటు కోగంటి సత్యం ఎప్పుడు వచ్చాడు, ఈ చని ఈ మర్డర్ జరుగుతున్నప్పుడు అతని లొకేషన్ యశోద హాస్పిటల్ దగ్గర, అంతకుముందు రెక్కీ చేసినప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి దీంట్లో పార్టిసిపేట్ చేసిన అఫెండర్స్ని ఏ టైంలో కలిసాడు, ఎక్కడ కలిసాడు, పూర్తి ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ క్లూజ్, అవన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ క్లూజ్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీంట్లో 100% అతనే దీంట్లో సూత్రధారి. కేవలం అతను ఈ రెండు ఉద్దేశాలకు సంబంధించి ఈ హత్య చేయించడం జరిగింది. దీంట్లో ఈ ప్రసాద్కి డైరెక్ట్గా సత్యంకి రిలేషన్షిప్ లేదు. శ్యామ్ ఎంప్లాయ్ చేశాడు, శ్యామ్ దగ్గరికి ఆ హెల్ప్ కోసం అని వస్తే ప్రసాద్ అతన్ని ఆ రకంగా ట్రాప్ చేయడం జరిగింది. సో ప్రసాద్ డబ్బు తీసుకొని దాంట్లో ఈ అఫెన్స్ లో పార్టిసిపేట్ చేశాడు ఈ మర్డర్లో. శ్యామ్కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడే ఉన్నాడు. శ్యామే బొలెరోలో వెపన్స్ తీసుకొచ్చాడు. 6 వెపన్స్ ఏవైతే ఉన్నాయో కత్తులు, 6 కత్తులు శ్యామే తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ వెంకట్రామ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా ఒక హోండా కైనెటిక్ హోండా వెహికల్ 2-వీలర్ కూడా తెప్పియడం జరిగింది. ఆ వెహికల్తో పాటు కిట్ బ్యాగ్ కూడా తీసుకొచ్చారు ఆ బొలెరోలో, ఇది క్రికెట్ కిట్ బ్యాగ్, దాంట్లో వెపన్స్ పెట్టి తీసుకొచ్చారు. దాంతోపాటు వెపన్స్తో పాటు ఇవి ప్యాడ్స్, క్రికెట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొచ్చి బొలెరోలో నుంచి తీసుకొచ్చి ఆ 2-వీలర్ మీద పెట్టిన తర్వాత మన డిసీజ్డ్ రామ్ ప్రసాద్ బయటకు వస్తుంటే టెంపుల్ నుంచి దాంట్లో నుంచి తీసి ఆ ముగ్గురు అటాక్ చేయడం జరిగింది. అటాక్ ఖచ్చితంగా శ్యామ్ అక్కడే ఉన్నాడు. అతను అక్కడే ఉన్నాడు, కానీ అతను డైరెక్ట్గా దీంట్లో ఆఫెన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ ముగ్గురు మాత్రమే హ్యాక్ చేశారు. ఈ ముగ్గురు ఎవరంటే నా ఆంజనేయ ప్రసాద్ బాయ్ రాము. అంటే శ్యామ్ని గుర్తుపడతాడు కదా డిసీజ్డ్, అందుకనే ఎవరైతే గుర్తుపట్టడో అటువంటి వ్యక్తుల్ని పెట్టాలన్నది వాళ్ళ ప్లాన్. అది ఒకటేమో సుపారి అంటే వాళ్ళు అతని దగ్గరికి ఒక పని ఆశ్రయించి వస్తే ఆ పని చేయడానికి అనేది ట్రాప్ చేసి ఈ రకంగా డబ్బు ఇచ్చి కొంచెం ఖర్చులకి డబ్బు ఇవ్వడం జరిగింది. 50,000 రూపీస్ ఇక్కడ ఈ ఆనంద్ అనే అతని ఇక్కడ రెంట్ తీసుకొని, అదే దుర్గానగర్ కాలనీలోనే ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడ ఉండి రెక్కీ చేయించాడు ఆంజనేయ ఇది కోగంటి సత్యం. వీళ్ళదా ఈ ముగ్గురిది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే వెరిఫై చేయాలి. ప్రస్తుతానికి అయితే ఈ అఫెన్స్ మాకు సంబంధించి తెలిసినంత వరకు ఇది ఫస్ట్. లేదు లేదు ప్రస్తుతానికి అటువంటి లేదు, ఫర్దర్ వీల్ ఇన్వెస్టిగేట్. అటువంటిది ఏదైనా సమాచారం నేను మీకు చెప్పింది ఎంత అయితే అమౌంట్ చెప్పానో 2 లాక్స్, ఈ ఆంజనేయ ప్రసాద్కి 2 లాక్స్ ఇవ్వడం జరిగింది. 25,000 2 సార్లు ఈ చందికా ఆనంద్కి ఇవ్వడం జరిగింది. సత్యం మర్డర్ ఇక్కడ లేడు, అతని లొకేషన్ యశోద హాస్పిటల్ దగ్గర ఉంది, నియర్ బై దగ్గర కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడే ఉన్నాడు. ఇతను చనిపోతున్నాడా లేకపోతే కొట్టి అటాక్ చేసిన తర్వాత చనిపోయాడా ఇంకా బ్రతుకున్నాడా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంటే ఈ డబ్బు ఎట్లాగో ఇవ్వట్లేదు. ఇతన్ని నేను హత్య చేస్తే కనీసం ఊరా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇవ్వవలసిన 12 క్రోర్స్ ఏవైతే ఉందో అవన్నీ ఇస్తాడన్నది ఇతని ప్లాన్. ప్లస్ వీళ్ళ ఫ్యామిలీ కూడా భయపడి మళ్ళీ వాళ్ళకు కూడా ఏదైనా హాని కలిగిస్తాడేమో అని చెప్పి భయపెట్టి బెదిరించి తీసుకుందామన్నది అదొక ప్లాన్. అది అది వెరిఫై చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం నా దగ్గర లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే అది డెఫినెట్గా అది కూడా కన్సిడర్ చేస్తాం. అంటే దీంట్లో కోగంటి సత్యానికి సంబంధించిన వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే వివాదాలు ఉన్నాయో ఇవన్నీ దూరంగా ఉండాలని 2015 విజయవాడ వదిలేసి హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2015 పరిగిలో ఇతను సో ఓన్ స్టీల్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. పరిగిలో అతని ఫ్యాక్టరీ ఉన్నది, స్టీల్ ఫ్యాక్టరీ, ఆఫీస్ దుర్గానగర్ రెసిడెన్స్ కూడా. సో ఖచ్చితంగా వీళ్ళ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పూర్తి పెద్ద స్థాయిలోనే ఉంటుంటాయి అక్కడ. సో అవన్నీ తప్పించుకోవడానికి ఇతను ఇక్కడికి వచ్చేసాడు. అది ప్రస్తుతానికి అయితే అటువంటి ఇన్ఫర్మేషన్.
ఆ సమాచారం నా దగ్గర లేదు. ఇతను ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నాడో, ఇప్పుడైతే దేనికి నేను ఏ పార్టీకి సంబంధం లేదని చెప్తున్నాడు. దీంట్లో కొంతమంది ఆ లోకల్గా వీళ్ళకి సెటిల్ చేసినప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు వివరాలు నేను పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంది, ఒక పేరు చెప్పడానికి నేను ఇష్టపడను. ఆ సెటిల్మెంట్కి హత్యకి సంబంధం లేదు. అది ప్రీవియస్ 70 crores 23 crores సెటిల్ చేసినప్పుడు వీళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, పోలీస్ స్టేషన్ కి సమీపంలో ఉన్న కాలనీ ఏదైతే ఉందో ఇది చాలా పీస్ఫుల్ కాలనీ. దీంట్లో ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతుందన్నది ఇమీడియట్ గా ఎవరికి తెలియదు. ఇది ఖచ్చితంగా అదే రోజు ఒక 2 hours ముందు అక్కడికి వచ్చి ప్లాన్ చేసి 2 hours ముందు హత్య చేశారు. ఇది అక్కడ లోకల్స్గా నేను స్వయంగా అక్కడ లోకల్స్ని అడగడం జరిగింది. అటువంటి అసలు ఎప్పుడు వాళ్ళకి అనుమానం కానీ ఇటువంటి అలజడి కానీ అసలు ఎప్పుడు జరగలేదు. ఇది సడన్గా ఒక వ్యక్తి ప్లాన్ చేసి అక్కడ నుంచి టెంపుల్ నుంచి కారులోకి వెళ్తుంటే అతన్ని అటాక్ చేసి చంపడం జరిగింది. ఇది అక్కడ ఉన్న లొకేషన్లో ఉన్న ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసే ఆస్కారం లేదు. అదేవిధంగా పోలీస్ పెట్రోలింగ్ కూడా కాలనీలో ఉంది. ఆ టైంలో ఈ పెట్రోలింగ్ అక్కడ లేదు. సో వీళ్ళు గమనించి అడగడం జరిగింది. సో దీంట్లో 10 మంది రావడం అన్నది లేదు. ఓన్లీ కేవలం ఒక వ్యక్తి దూరంగా ఉన్నాడు. 3 వ్యక్తులు ఇతను టెంపుల్ నుంచి కార్ దగ్గరికి వెళ్తుంటే ఆ 3 మాత్రమే అటాక్ చేసి చంపడం జరిగింది. బట్ దాంట్లో ప్లానింగ్లో ఉన్నారు అందరూ 11 మంది. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం 2 లక్షలు ఈ ఇతనికి ఇచ్చారు. సో ఈ ఆ తర్వాత ఇంకా నేను అనుకోవడం ఇంకొక మొత్తం 10 లక్షలు ఏదో ప్రామిస్ చేశానని చెప్తున్నాడు. అది ఉన్న ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా. అంటే అంతకుముందు ఖచ్చితంగా ఇతని మూమెంట్ కోసం అని రావడం జరిగింది, చెప్తున్నాను కదా, రికీ చేశారు. ఈ ఎవరైతే ఈ ఇద్దరు వ్యక్తి ఈ 3 వ్యక్తులు ఉన్నారో, రమేష్, చోటు, నరేష్ అని, ఈ 3 వ్యక్తులు వీళ్ళతో పాటు సురేష్, ఆనంద్, వీళ్ళు 5 కలిసి ఇతని మూమెంట్స్ రెక్కీ చేయడం జరిగింది. రెక్కీ చేస్తేనే వాళ్ళకి ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి ఈ టైంకి ఖచ్చితంగా వస్తాడు, టెంపుల్ నుంచి మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్తాడు అన్నది వాళ్ళు గమనించి పూర్తిగా ప్లాన్ చేసి చేసినారు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్తున్నారు కదా, అది కూడా మేము ఆ కోణం కూడా పరిశీలిస్తాం.